Hi friends, welcome to Chitra's Kitchen. Today recipe godhuma rava kichdi. Deniki kavalsina padarthalu 1 cup rava, 1 pedda size onion, tomato, carrot, potato, 5 pachi mirchi, 1 tablespoon ginger garlic paste, patta lavangam sompu yalakalu. Munduga stove veliginchi deeni meeda bandal petti oil ni poyali. Ee oil kaagin tarvata indulo patta lavangam yalakayalu sompu ni veskovali. Deentlo sannaga cut chesina pachi mirchini vesi veganinchukovali. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ వేగిపోయాక టమాటాలను వేసి వేగనించుకోవాలి ఇందులో చిటికెడు పసుపు salt వేసి కొంచెం టమాటాలను మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ని పొటాటోను వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం దీని మీద మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి వాటర్ బాగా ఉడికిపోయింది మనం salt గాని సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రవ్వని మనం గెంటతో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి రవ్వను ఒకేసారి వేసుకోవడం వల్ల అది ఉంటలు కట్టేస్తుంది అందుకని మనం గంటతో కలుపుకుంటూ రవ్వను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు రవ్వ బాగా ఉడికిపోయింది కొంచెం లైట్ గా వాటర్ ఉంది సో లో ఫ్లేమ్ మీదే దీని 1 నిమిషం పాటు ఉంచాలి సో వాటర్ మొత్తాన్ని పీల్చుకునేస్తుంది బాగా డ్రై అయిపోయింది గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది